ఉపాసక ఉపాసన అంటారు కదా గురుగారు, ఉపాసకులు అని, దేవి ఉపాసకులు అని. అట్లా ఉపాసన అంటే ఏమి గురుగారు? ఉప అంటే సమీపంగా, ఆసన అంటే కూర్చోటం. ఉప సమీపంగా, ఆసన కూర్చోటం. సమీపంగా కూర్చోటం అంటే ఏమిటి? మామూలు కనుకైతే లౌకికంగా మనం ఇద్దరు దగ్గరగా కూర్చుంటే సమీపంగా కూర్చోటం. మరి భగవంతుడికి సమీపంగా కూర్చోవాలంటే భగవంతుడు ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నాము, ఆయనకి సమీపంగా ఉండటం ఎట్లా అంటే భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండటం. భగవంతుణ్ణి గురించి మా అష్టోత్తరం కానీ లేకపోతే సహస్రనామాలు కానీ ఇట్లాంటివన్నీ చదువుతావు అనుకుంటే భగవంతుడికి సమీపంగా ఉండటం. అందుకని ఉపాసన ప్రధానమైనటువంటిది అని అంటే భగవంతుణ్ణి. ఇప్పుడు అష్టోత్తరాలు ఇవన్నీ ఏమిటి? నువ్వు అంతటి వాడివి, ఇంతటి వాడివి, అది చేసావు, ఇది చేసావు అని చెప్పటమే కాదు అష్టోత్తరం అంటే. కాబట్టి అలా భగవంతుణ్ణి ప్రశంసించటం, అది ఉపాసన. అది ఉపాసన అంటే, ఉపాసన అంటే భగవంతుణ్ణి ప్రశంసించటం. భగవంతుణ్ణి నువ్వు అంతటి వాడివి, ఇంతటి వాడివి, ఇది అది, నువ్వు ఎంత చేసేటువంటి వాడు, ఎంత మేలు చేసేటువంటి వాడు, వాళ్ళకి ఇది చేసావు, వీళ్ళకి ఇది చేసావు, ఇట్లా ఇవన్నీ కూడా ఉపాసనలోకి వస్తాయి. అందుకని ఇప్పుడు శ్లోకాలన్నీ ఎక్కువ ఉపాసన. అక్కడ అర్జునుడు కూడా ఏమంటాడు, ఓ దేవదేవ, ఓ దేవేశ అని ఇట్లా ప్రశంసించడం ఉంది కదా. అది నిరంతరము గీత 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 వింటూ మళ్ళీ ఆ అర్థాన్ని తెలుసుకుంటూ ఉంటే గీత ఉపాసకులు అని కూడా అనొచ్చు. గీత ఉపాసకులు గీత అనే కాదు, ఏదైనా సరే, ఏదైనా భగవంత్ సంబంధమైనటువంటిది ఏదైనా సరే,